నమస్తే కాక, అందరు ఇట్లూరు నేను మాత్రం బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ దసరా. సో ఇప్పుడు ఎడికొత్తుందంటే రేగుడు పోయి రేగుడిలో వీడియో అప్లోడ్ చేయాలి. ఏంటంటే మా ఊర్లో 5G రాదు, అందుకోసమే రేగుడు వెళ్ళేసి 5G వీడియో ఐ మీన్ 5G నెట్వర్క్ వస్తుంది కాబట్టి మా రేగుడిలో పోయి వీడియో అప్లోడ్ చేయాలి. బండి కూడా వాటర్ వాచ్ చేపిస్తే మంచిది అవుతుంది. యాక్చువల్లీ నేను మస్తార్లు అనుకున్నా, ఏంటంటే ఊర్లో బ్లాగ్ తీస్తే బాగుంటుంది, ఊర్లో బ్లాగ్ తీస్తే బాగుంటుంది, సెల్ఫీ వీడియో తీస్తే కూడా బాగుంటుంది అనుకుంటా. కానీ నాది ఏంటంటే పబ్లిక్ చూడగలని చెప్పి కొంచెం సిగ్ అనిపిస్తుంది, అందుకోసమే నేను పబ్లిక్లో కెమెరా పెట్టాను. అంటే సిగ్ పడద్దు బట్ కష్టం, వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఒక ఫీల్తో నేను వీడియో తీయా. అదే నార్మల్గా మనం ఇది సిగ్ అంతా పడకుండా ఉంటే డైలీ వీడియో మంచిగా వస్తుంది. ప్యాడ్లకి ఏంటంటే అక్కడ కూర్చొని వీడియో అప్లోడ్ చేయమనుకున్నా, బట్ అదేమైందంటే షాప్ క్లోజ్ చేసేది. సో ఏం చేయలేం, అందుకోసం మీకు ఎంత 42 మినిట్స్ చూపిస్తుంది. 42 మినిట్స్ ఇది అప్లోడ్ కావాలంటే నెత్తిక రాదు. కాక మొన్న ర్యాపిడో వీడియో, అదే రోజు బతుకమ్మ డ్యాన్స్ చేసిన వీడియో, రెండు వీడియోలు అప్లోడ్ చేసిన. ఇప్పుడు ర్యాపిడో అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు బతుకమ్మ వీడియో వచ్చి దగ్గర దగ్గర 12 మినిట్స్ అవుతుంది. అది అయిపోగానే దాని కూడా థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసేసి మొత్తం షెడ్యూల్ పెట్టేయాలి. నీ గురించి ఏం చెప్పాలి? సెల్ఫీ స్టిక్ ఇగో వీడియో మా పెద్దన్న, వీడు ఏం చేస్తాడు అంటే ఈరోజు దసరా కదా, వీరు మొత్తం దావత్ ఇస్తాను, మొత్తం ఫిక్స్ అయిపోయాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు మా దగ్గర ఉన్న గ్యాంగ్ లో వీడియో నెంబర్ వన్. మా పెద్దన్న, వీడు ఏం చేస్తాడు అంటే ఈరోజు దసరా కదా, వీరు మొత్తం దావత్ ఇస్తాను, మొత్తం ఫిక్స్ అయిపోయాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు మా దగ్గర ఉన్న గ్యాంగ్ లో వీడియో నెంబర్ వన్. చూసారా ఉంగరాలు, ఇంకో ఉంగరం ఉన్న దాస పెట్టుకున్నాడు. ఇక ఫైనల్ గా అయితే దావత్ మనోడు వేసాడు అనమాట అందరికి. మా అమ్మాయి చెప్పే, మా అమ్మాయి చెప్పు, నువ్వు క్యాబ్ పెట్టుకో, మళ్ళీ కటప్ అంటారు చూడు, మళ్ళీ పర్సన్ అవుతుంది. అమ్మాయి చెప్పు, నువ్వు క్యాబ్ పెట్టుకో, మళ్ళీ కటప్ అంటారు చూడు, మళ్ళీ పర్సన్ అవుతుంది. ఈడికి పోవాలి, ఏం చేయాలి, ఏం అర్థం అవుతలే. ఓల్ రాలే హైదరాబాద్ నుంచి పబ్లిక్, బయటికి పోయి ఏం చేద్దామంటే వీళ్ళు ఈత కొట్టుర్రా అంటే ఓడిపోతలేదు, నాకేం ఈత రాదు. వీళ్ళని తీసుకుపోయి కనీసం ఆ వీడియో షూట్ చేద్దామంటే ఇప్పుడు చిన్నోనికి కటింగ్ చేయాలి. టోనీ, రే టోనీ, కటింగ్ చేసుకున్నావా? కటింగ్ చేసుకుంటాను. ఎట్లా చేసుకుంటావు? నీకు ఓల్ చేస్తారు కటింగ్? మంగళం మంగళ మంచి చెప్పు. మంగళైనా మంచి చెప్పు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి హాయ్ చెప్పట, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని. మా మామ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మామ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. హ్యాపీ దసరా. సుశీరా దోస్తులు, ఏడంటే ఆడ కూర్చొని ఎడిటింగ్ చేయాలి. ఈత కొట్టిన వీడియో ఎడిటింగ్ చేస్తున్నాము. ఈడ జాగ్రత్త దొరికితే, ఈడ టైం దొరికితే ఆడ ఎడిటింగ్ చేయాలి. అట్లా ఉంటుంది మళ్ళీ వీడియో కష్టాలంటే. పరలోకం నందన్న ప్రభు ఈ పాపిని క్షమించు, పరలోకం నందన్న ప్రభు ఈ పాపిని క్షమించు. హల్లెలూయా, ఆమేన్. ఈ పాపి ఉట్టిగానే దావత్ ఇస్తలేదు, కొంచెం దావత్ ఇచ్చినట్లు కరుణించు ప్రభు. దసరా కొట్టడం కూతురు మనం రెడీ అయినాం, కానీ కూడని లోపల రెడీ కాలేరు. వీళ్ళకి బంగారం పెడితే పైసలు ఇస్తారు, మందాగదామంటే వీళ్ళు రెడీ అవుతలేరు. ఏం చేయాలి? బంగారం పెడితే పైసలు ఇస్తారు, మందాగదామంటే వీళ్ళు రెడీ అవుతలేరు. ఏం చేయాలి? ఎంత తెగించారా వీళ్ళంతా కూడలు. ఇప్పుడు నాకు దావత్ ఇస్తారు అన్నమాట. బంగారం పెడితే దావత్ ఇస్తారా? బంగారం పెడితే దావత్ ఇస్తారా? అంటావు.
సరే కాల్ ముక్త దావత్ మాత్రం ఇయ్యాలే ఇయ్యకపోతే అట్లా రిటర్న్ ఇయ్యే రోజులు కాల్ ముగ్నలకు రిటర్న్ మాకు ఇయ్యాలి అట్లా రిటర్న్ ఇయ్యే రోజులు కాల్ ముగ్నలకు రిటర్న్ మాకు ఇయ్యాలి ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సో ఆక్ పాక్ కరే పాక్ లే చెప్పు బండి బండి అయిపోయా ఇప్పుడు దావత్ కానీ మీరు దావత్ ఇవ్వాలి నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయినా మాత్రం ఇవ్వ దావత్ సో స్టార్ 9.8 నీ మెంటల్ సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళా మళ్ళా లేదు ఇట్లానే పెడతాను డైరెక్ట్ కార్ మంది కాదు కానీ స్టైల్ కోసం అని చెప్పి స్టైల్ కార్ ఎడకించి వచ్చిన అంతే కార్ మంది కాదు కానీ స్టైల్ కోసం అని చెప్పి స్టైల్ కార్ ఎడకించి వచ్చిన అంతే పెద్ద మాట అన్నాడు సార్ ఆడు మనం తర్వాత ఫ్యూచర్ లో కొందాం మీ కార్ ఇప్పుడు అద్దులే దసరా కొట్టడానికి స్టార్ట్ అయిపోయినాం టోన్ మేలే జరుపుటం పబ్లిక్ లేదు పబ్లిక్ ఉన్నది ఏమంటే పబ్లిక్ కుట్లేదు అవు మామా మామా పబ్లిక్ కుట్లేదు మామా సబ్స్క్రైబ్ చెప్పు మన వాళ్ళకు సబ్స్క్రైబ్ కదా సబ్స్క్రైబ్ అంటాడు మా మామ మొత్తం వచ్చింది ఇంకెప్పుడు నార్మల్గా 5 o'clock స్టార్ట్ కావాలి బట్ 5:27 అవుతుంది మేబీ 6 o'clock వెళ్ళి కొడతారేమో మరి లేట్ అయిపోతాము సిబ్బంది అవుతుంది ఊర్లో ఉన్న చిన్నలు పెద్దలు అందరూ ఒక దగ్గర వచ్చి గ్యాదర్ అయిపోయారు ఇక్కడ నుంచి ఏడికి వెళ్ళాలంటే ఫస్ట్ మీ అందరికీ ఇది ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా మా విలేజ్లో ఉన్న మాల్ పటేల్ పోలీస్ పటేల్ వాళ్ళ ఇంట్లో 2 కత్తులు ఉంటాయి అవి తీసుకొని వచ్చి సావిట్లో పెట్టి వాటిని పూజ చేస్తారు పూజ చేసిన 10 నిమిషాలకు అక్కడ నుంచే స్టార్ట్ అయిపోతాం సో తీసుకుపోయిన కత్తులని బంగారం చెట్టు దగ్గర పెట్టి వాటిని పూజ చేస్తాం వాటిని అక్కడ పూజ చేసిన తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే బంగారం చెట్టుకి ఆ కత్తులకి మ్యారేజ్ చేసిన అనంతరం అక్కడ మంత్రాలు కంప్లీట్ అయ్యేసరికి అక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం బంగారం చెట్టుని తెంపుకొని వెళ్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఫస్ట్ వెళ్ళి అక్కడ ఉన్న టెంపుల్స్లో కానీ చర్చ్లో కానీ పెడతారో వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పేసి అప్పటి నమ్మకం ఇది మా విలేజ్లో జరిగే దసరా ఫెస్టివల్ సో మీ విలేజ్లో ఎలా జరుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తప్పులుంటే క్షమించండి ఫైనల్గా అందరికీ హ్యాపీ దసరా నా యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ మా గ్రామంలో చిన్న పెద్ద అందరికీ హ్యాపీ దసరా లేని ఈసారి మాత్రం పబ్లిక్ మాత్రం మస్తు మంది వచ్చారు చూసారు కదా నా వీడియో ఆల్మోస్ట్ 1:28 వచ్చింది పబ్లిక్ మాత్రం గట్టిగా వచ్చారు ఈసారి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంతమంది వస్తారని నార్మల్గా లాస్ట్ ఇయర్ ఇంత మంచిగా కాలే కానీ ఈసారి మంచిగా వచ్చారు పబ్లిక్
చెట్టు కనిపిస్తుంది కదా, జస్ట్ 5 మినిట్స్లో ఆ చెట్టు మొత్తం ఉండదు. ఒకసారి చూడండి ఎంతమందికి. దసరా అయితే కొట్టేసినాము అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక్కొక్కరికి బంగారం పెట్టి అలాయబలాయ్ తీసుకోవాలి. సో ఆ వీడియో కూడా పెడతాను. సో వాళ్ళంతా ఇప్పుడు ఇంటికి పోతారు, ఇంటికి వెళ్ళేసి దీన్నే బంగారం అంటారు ఫ్రెండ్స్. సో దీని అంతా ఏం చేయాలంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఫస్ట్ టెంపుల్లో పెట్టేసి టెంపుల్ నుంచి దాని తర్వాత తల్లిదండ్రులకి, ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళకి పెట్టాలి. చెప్పరా దీనికి ఫోటో ఫోటో అని సాగు నవ్వుతున్నాడు. కాళ్ళు మొక్కాలి బావాలు, బావాల కాళ్ళు బొమ్మరదలు మొక్కాలి, ఎందుకంటే వాళ్ళ అక్క నేను చేసుకుంటున్నాను కాబట్టి.